తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమేనని విమర్శించారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఆర్థిక బడ్జెట్ ఉందని, ఈ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అంటూ జోస్యం చెప్పారు. రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుంటే గ్రామాల్లో సర్పంచ్లు, రైతులు, ఉద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటున్న రఘునందనరావుతో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ప్రధాన అంశం. ఇక ఈ విషయంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మనతో ఉన్నారు. సార్, చెప్పండి, బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అందులో మొత్తం దాదాపు 245 అంశాలు ఉన్నాయి. ఇక ఈ అంశాలను చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఆదర్శంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం. మరి సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి, వీటిపై ప్రజలు పెద్ద ఎత్తున అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎన్నోసార్లు వినతులు ఇచ్చుకున్నా కూడా స్పందన లేదు, ఈ విషయంపై మీరేమంటారు? ఆరిపోయే ముందు దీపం వెలుతురు ఎక్కువ ఇస్తుందని అందమైన అక్షరాలు అందమైన గణాంకాలను తీసుకొచ్చి తెలంగాణ మొత్తం బాగా కనబడుతుంది. నేను సెక్రటరియట్ అందంగా కట్టిన ఆంధ్ర కాంట్రాక్టర్లను తీసుకొచ్చి అమరవీరుల స్తూపం 60 కోట్లకు అయ్యేదాన్ని 160 కోట్లకు పెంచిన, అంబేద్కర్ బొమ్మ దేశంలో ఎక్కడ లేనట్టు 125 కోట్లతో పెడుతున్న, 4 కొత్త బంగ్లాలు పెట్టి 2 కొత్త అద్దాలు పెట్టేసి కొత్త యూనిఫామ్లు ఇచ్చుకొని కమాండ్ కంట్రోల్ కట్టుకున్నా అంటే ఇది కాదు తెలంగాణ ప్రజల గ్రోత్. తెలంగాణ ప్రజల జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? 1000 రూపాయలకు భూ వండేటువంటి టోళ్ళకి, స్కూళ్ళల్లో భూ వండేటోళ్ళకి ఏమైనా మార్పు వచ్చిందా? కనీస వేతనాల చట్టం ఈ రాష్ట్రంలో అమలవుతుందా? హోంగార్డులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? అంగన్వాడీ టీచర్లు ఎందుకు గొడవ చేస్తున్నారు? ఆశా వర్కర్లు ఎందుకు కష్టపడతా ఉన్నారు? టీచర్లని స్పౌస్ బదిలీల పేరిట మీరు ఇచ్చిన 317 జీవో ఎందుకు కష్టపెడతా ఉంది? కానిస్టేబుల్ల కొత్త నియామకాలలో 3.5 మీటర్లు దాటి 4 మీటర్లకు ఎందుకు చేసిరంటే మీకు ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ లేదు. అందులో ఎవడో ఒకడు కోర్టుకోవాలి, స్టే తెచ్చుకోవాలి. ఇక చూసినవా, రఘునందన్ లాంటి వాడు కోర్టుకోండి, మేము ఉద్యోగాలు ఇస్తామంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఇవ్వనిస్తలేరు అని చెప్పేదందుకు తప్ప మీరు ఒక విధి లేదు, విధానం లేదు, మీ దగ్గర నిధులు లేవు. అంతా మేడి పండు లెక్క పైన మంచిగా చూపించి లోపల ఓపెన్ చేస్తే పురుగులు తప్ప ఏం కనబడనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు రాష్ట్రం నిధులు సమకూర్చుకునే విషయం అటు సిబిఐ వేట కుక్కల్ని పంపిస్తూ కొన్ని అడ్డంకులు సృష్టిస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, దీన్ని మీరేమంటారు? ఆడలేక మధ్యలో ఓడినట్టున్నది. అట్లా నీ ముఖం మంచిగా లేక నువ్వు అద్దం పలుకొడితే నేనేం చేస్తా తల్లి? నీ దగ్గర చేతగాంతరం పెట్టుకుంటే సిబిఐ ఎందుకు వస్తుంది అంటే వస్తుంది, 28 రాష్ట్రాలకు వస్తుంది, నీ దగ్గర కూడా వస్తుంది. తప్పు చేసిన ప్రతి కాడికి పోలీసు వాడు వస్తాడు, ఎవరిని ఆపలేరు. కానిస్టేబుల్ కూడా వస్తాడు. వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే కానిస్టేబుల్ కూడా పవర్ ఉంటుంది కేసు చేసేందుకు. ఓకే, ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి 245 అంశాలలో దీనికి ఈ స్కీమ్స్ కి సంబంధించి ప్రభుత్వ భూములు అమ్మే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఇప్పటికే నిర్వాసితులైపోయినటువంటి రైతులు కావచ్చు, మరి ఇతర వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పరిస్థితి అన్ని మరిన్నటువంటి భూములను అమ్ముకుంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు? మరి ఈ విషయంపై మీరేమంటారు? త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి సిఆర్ఎస్ ఇస్తారు ప్రజలు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి వాళ్ళు పెట్టిన 290,000 కోట్ల బడ్జెట్ని అట్లే త్రిజోడిలో భద్రంగా పెట్టుకోమని పంపిస్తారు. వీళ్ళు ఇట్లా ప్రాజెక్టుల పేరిట ముంచుతారు, రింగ్ రోడ్డు పేరిట ముంచుతారు, ఆఖరికి శ్మశానాలను అమ్మేస్తారు, దేన్నైనా అమ్మేస్తారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు చేస్తున్నటువంటి ఏ ఒక్క పని కూడా ప్రజా సంక్షేమానికి లేదని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు చెప్పిన బంగారు తెలంగాణ కొన్ని కుటుంబాలకే పరిమితమైంది, మేమందరం ఇంకా కష్టాలే పడుతున్నామని చెప్పి అనేక మంది అనేక వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళ లోపల అంతర్లీనంగా పేరుకొని పోతున్నటువంటి అసంతృప్తి జ్వాలలు అనేటి ఖచ్చితంగా మిమ్మల్ని దహించి వేస్తాయి అనేది నా ఆలోచన. ఇది ఇక ప్రజలు మాత్రం ఏ మాత్రం బీఆర్ఎస్కి సపోర్ట్గా లేరు, ప్రజల్లో చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు కేవలం ప్రజలను పీడ్చుక తినడానికే ఉన్నాయి. ఇక ఉన్నటువంటి ముందు రోజుల్లో ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇప్పటికైనా వాళ్ళు చైతన్యం కలగాలని చెప్పేసి దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి రఘునందనరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆనంద్తో రాణి, మహా న్యూస్, హైదరాబాద్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం.